ఈరోజు నిజంగా జగన్ గారు ఆయన నిరంతర పోరాటం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఒక నాయకుడిగా నాకు తెలుసుండి ఈ భారతదేశ చరిత్రలోనే అలాంటి నాయకుడు అంటే ప్రజల్లో నిరంతరం పాదయాత్రతో పాటు ఒక సంవత్సరం పాదయాత్ర కంటిన్యూస్గా చేయడం అంటే లాస్ట్ మన ఎండాకాలంలో కూడా మన ఆయన గుంటూరు ప్రకాశం కృష్ణా డిస్ట్రిక్ట్ ఎండాకాలంలో ఏదైతే ప్రయాణం చేశారో విపరీతమైన ఎండలు ఉండే ప్రాంతం అలాంటి ప్రాంతంలో కూడా ఆయన అలుపెరగకుండా ప్రజల కోసం చేసే ఆ పోరాట పటిమ ప్రజల కోసం ప్రజలు ఒక సంక్షేమం కోసం ప్రజల గురించి ఒక పోరాడే పటిమ నాకు బాగా నచ్చిందండి. ప్రజల స్పందన చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతోమంది నాయకులు చూసాం ప్రజల్లో నిరంతరం ప్రజల సమస్యల కోసం పోరాడుతూ రాష్ట్రం అంతా పర్యటించడం అంటే ఒక మామూలు విషయం కాదు. ప్రజలు నిరంతర సమస్యలు ఆయన దాన్ని అటెండ్ చేస్తూ మంచి అంటే విపరీతమైన స్పందన అండి ప్రజల్లో అందరినీ ఒక బడుగు బలహీన వర్గాలు లేకపోతే కర్షక కార్మిక వర్గాలు మొత్తం అందరికి కూడా నిజంగా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఇలాంటి అలాంటివి కాదు, ప్రతి ఒక్కరు మనసుల్లో నిలిచిపోయిన పథకాలు అలాంటి. ఆయన అనంతరం ఆయన చేసే ఈ కృషి నిజంగా అభినందనీయం. నేను పార్టీలో ఈరోజు సర్రాజు గారు కానీ మొత్తం ఎమ్మెల్సీ గారు అందరూ ఆధ్వర్యంలో చేరటం జరిగిందండి. మెయిన్ థింగ్ ఒక సామాన్య కార్యకర్తగా, ఎందుకంటే ఈరోజు రేపు సినిమా అనే క్రేజ్ ప్రజల్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ ఒక సామాన్య కార్యకర్తగా, ఎందుకంటే మా తాతగారు పెన్మతి సాంబశివరాజు గారు ఆయన సీనియర్ మోస్ట్ లీడర్, ఒక ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశారు, అలాంటి అనుభవం ఉండే ఆ రోజు ఈ రోజుకి కూడా ఆయన మధ్యాహ్నం రోజు 2-3 వరకు కష్టపడి ఆయన ఇంటికి వచ్చి భోజనం చేస్తుంటే ఆయన చూసే నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్. ఎందుకు ఒక నాయకుడిగా జగన్ గారి కోసం ఆయన అంత ఇదిగా అంత ఇన్స్పైర్ అయ్యి ఆయన చేయటం అనేది నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్. ప్లస్ విజయనగరం జిల్లాలో అందరూ బొత్స సత్యబాబు గారు మిగిలిన అందరు నాయకులతో కూడా నాకు పరిచయం ఉంది. ఒక సామాన్య కార్యకర్తగా మొత్తం తిరగాలని అనుకుంటున్నాను.